హలో గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో రతికా ప్రశాంత్ ది లవ్ ట్రాక్ ఏనా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి ఇష్టమేనా ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్లోకి వెళ్తే రతికా ప్రశాంత్ ఫస్ట్ వీక్ లో ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనిపించారు కానీ ఏమైందో తెలీదు సెకండ్ వీక్ నామినేషన్ టైం కల్లా స్టోరీ మొత్తం రివర్స్ అయింది వాళ్ళిద్దరు కావాలనే అలా క్లోజ్ గా ఉన్నట్టు ప్రవర్తించారా మామూలుగా హౌస్ కూడా అదే విషయం అడిగారు మీరిద్దరు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు మిగతా వాళ్ళతో మాట్లాడరా అనే విషయం మీద కూడా లాస్ట్ వీక్ నామినేషన్స్ పడ్డాయి అయినా కూడా వాళ్ళిద్దరు పట్టించుకోలేదు ఇరవై నాలుగు గంటలు ఒకరి పక్కన ఒకరు కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఇదంతా కావాలని రతిక జనాల అటెన్షన్ని సీక్ చేయడానికి మాత్రమే అలా ప్రవర్తించిందా ఎందుకంటే సెకండ్ వీక్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత దామినీతో రతిక డిస్కస్ చేసిన విషయాన్ని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది అలాగే ప్రశాంత్ని ఇంటి సభ్యులందరూ కలిసి నామినేట్ చేసినప్పుడు ఆ రతిక కూడా నామినేట్ చేయడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు మంచి బాండింగ్ కావచ్చు నాకు ఎక్కడా కనిపించలేదు ఇతనేంటి ఇలా ఎమోషనల్ అవుతున్నాడు నా విషయంలో అంటూ తను మాట్లాడడం కూడా ఎందుకు కరెక్ట్గా అనిపించలేదు సో ఈసారి అంటే సెకండ్ వీక్ నామినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ అందరూ గట్టి పోటీ ఇస్తూ ఆడుతున్నారు ఎవరూ తగ్గట్లేదు అందరూ ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు ఫస్ట్ వీక్లో కొంచెం గౌతమ్ సుబ్బు అండ్ ప్రశాంత్ రతిక వీళ్ళందరూ అంటే వీళ్ళ నలుగురు మాత్రం ఎక్కడ చూసినా కొంచెం లవ్ ట్రాక్ లాగా అనిపించాయి కానీ ఇప్పుడు అదంతా అయిపోయింది జస్ట్ టాస్క్లు మాత్రమే ఆడుతున్నారు అండ్ రణధీర మహాబలా టాస్క్లో రణధీర టీం విన్ అయింది పవరస్త్రా గెలుచుకోవడానికి ముందడుగు వేస్తుంది సో ఇంకా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ బా